ఇవాళ గతంలో ఇతర పార్టీల వ్యక్తుల నుంచి తీసుకొని అభివృద్ధి అనేటువంటి నామకరణం చేసిందే మీరు. ఇవాళ ఇక్కడ పోయినటువంటి ఇవాళ భద్రాచలం ఎమ్మెల్యే మీద విమర్శలు చేసేటువంటి ఈ బూర్గంపాడు మన పినపాక మాజీ ఎమ్మెల్యే గారు, ఇవాళ కాంగ్రెసే ఉండదు అని కాంగ్రెస్ తల్లి పాలు తాగి నువ్వెవరో అడ్రస్ లేదు, రెండు సార్లు గెలిపిస్తే ఏం మాట్లాడండి ఆయన. చెన్నై లాగా అయిపోతుంది కాంగ్రెస్, చెన్నైలో ఎట్లా పార్టీ అయిపోయిందో అయిపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం కాబట్టి తట్టుకోలేక రకరకాల విమర్శలు చేస్తున్నారు. వీళ్ళు పోయేటప్పుడేమో మేము అభివృద్ధి కోసమే పోయినామని చెప్పారు. నేను ఆ రోజు కూడా అన్నా, అంటే అభివృద్ధి కోసమే పోయినామని చెప్పేటోళ్ళు రేపు మా పార్టీ కూడా అధికారంలోకి వస్తే మళ్ళీ అభివృద్ధి కోసం ఇటు వస్తారా అని. కాబట్టి వాళ్ళు చేస్తేనేమో నీతి అంట, ఇతరులు చేస్తేనేమో రోత అంట. కాబట్టి ఇట్లాంటి మాటలు మానుకోండి. ఇవాళ భద్రాచలం ఎమ్మెల్యే ఏదైతే వెంకట్రావు గారిని విమర్శించే ముందు నువ్వు వాళ్ళు అత్యాశ పడిపోయినావు, పోయి ప్రజల చేత భంగపాటైంది. ఇంకొక ఎమ్మెల్యే కూడా మా ఆత్రం సక్కును తీసుకొని కనీసం టిక్కెట్ కూడా ఇవ్వలే, ఆయన ఒక సీనియర్గా ఉండే. కాబట్టి భద్రాచలం వెంకట ఎమ్మెల్యేను ఏదైతే జేనైండో ఆయనను విమర్శించే నైతిక అర్హత ఈ బీఆర్ఎస్ నాయకులకు లేదు. అందులో మీరు కూడా గతంలో రెండు సార్లు నువ్వు ఎవరో తెలియనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రెండు సార్లు గెలిపించిండ్రు చేయి గుర్తు మీద. అదే వెంకట్రావు గారు గతంలో ఎంపీగా పోటీ చేసిండు, ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ప్రజల మధ్య ఉన్నాడు, ఎమ్మెల్యేగా గెలిచిండు. కానీ నువ్వైతే తెలియని పార్టీ వ్యక్తిని తీసుకొచ్చి మా పార్టీ గెలిపిస్తే మా పార్టీని తల్లి రొమ్ము మీద గుద్దినట్టుగా నువ్వు గుద్దిపోయి మాట్లాడే అర్హత నీకుందా కాంతారావు అని నేను అడుగుతున్నాను. గారు కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఆఫీస్ కు బీఆర్ఎస్ ఆఫీస్ అని పెట్టుకున్నాడు. ఇవాళ ఆ సిగ్గు ఉండాలి. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఆఫీస్ లో ఉంటూ కాంగ్రెస్ ఇంట్లో ఉంటూ దీనిని బీఆర్ఎస్ అని బోర్డు పెట్టుకున్నంత మాత్రాన అది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాదు, అది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్. అది ముందు తెలుసుకోమను. లోగడ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీది ఏబిసిడి ఏంది, బేసిక్ పే ఏంటి అని తెలుసుకుంటే ఆయనకే వదిలేసినాం మేము.